ஏய் பாலா ஃபீஸ் கட்டு. தேங்க்ஸ்ரா சேகர். ஏய் மல்ல மனுகேன்ற விட்டல். ఈ చిల్లర్ నుంచి నా చిల్లరా మరి డబ్బులు నేను చేస్తావరా? డోంట్ వరీ, మీ అందరికి 1/2 చాయ్ ఇస్తాను. అబ్బా శేఖర్, ఎప్పుడు 1/2 చాయేనా? రేయ్ సినిమాకి వెళ్దావరా, రేయ్ డిన్నర్కి వెళ్దావరా. ఏయ్ జెని, నువ్వు చెప్పు. We all will go to discotheque. Yes, రేప్ మనందరికి హాలిడే, మనందరం డిస్కోథెక్ లో కలుద్దాం. Yes! ప్రియా ప్రియా చంపద్దే. ఏమండి? నన్ను బై. ఏయ్ ఏయ్ ఎవరిది? ఏమిటండి ఆ గావు కేకలు? మీ గదిలోకి నేను కాక ఇంకెవరు వస్తారు? ఏమో ఈ మధ్య మన కొంపలో నేరుగా బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లోకి వచ్చేస్తున్నారు కదా, అందుకని టెన్షన్. సరేగాని వాడేంటి కొంపలో ఏదో చుట్టంలాగా అలిగిపోతున్నాడు? ఎవరి గురించండి మీరు మాట్లాడుతున్నది? వాడే ఆ శేఖర్ గాడు. అతనా? అతను చాలా మంచి కుర్రాడండి. ఆంటీలకు కుర్రాల మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడితే అంకుళ్ళకు టెన్షన్. పిచ్చి మాటలు మీరును. సర్లే నా పిచ్చి మాటలు సరే గానీ అమ్మాయి ప్రతిరోజు వాడి బైక్ మీద కాలేజీకి వెళ్ళడం నాకు నచ్చలా. అందులో తప్పే ఉందండి. అయినా మన అమ్మాయికి ఏ తప్పో ఎదురైటో తెలీదా? నా టెన్షన్ అమ్మాయి గురించి కాదు, అమ్మ గురించి. తీసుకోండి, మీ ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరండి. మీరు మారరు, మీరు మారరు. రోజు అవస్థ పడే బదులు ఈ డొక్కు స్కూటర్ ని మూల పడేసి హాయిగా కార్లో వెళ్ళొచ్చు కదండి. రోజు నీతో అవస్థ పడుతున్నా, అంత మాత్రాన నిన్న మూల పడేసి ఇంకో దాన్ని చేసుకుంటే ఎలా ఉంటుంది? సర్లేండి, ఎవరికి లిఫ్ట్ మట్టుకి ఇవ్వకండి. జీవితంలో ఒకే ఒకళ్ళకు లిఫ్ట్ ఇచ్చి పొరపాటు చేశా. ఎవరికో? నీకే. పెళ్ళంగా ఫోన్లండి, ఇప్పటికైనా తెలుసుకున్నారు. టూ లేట్ యార్. యా ఆగు ఆగు ఆగు. ఒరే పర్వతం, ఏంట్రా రోడ్డు గడ్డగా చూడు, బండి అంటావు? ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్? రెడ్ లైట్ ఏరియాకి వస్తావా? అమ్మో పంచమి, శుక్రవారం ఈ రోజు పాడుపోలు చేయకూడదు. అంటే నేను అక్కడికే వెళుతున్నాను, కన్ఫర్మ్ చేసుకున్నావా? రే తప్పకరా, ఆఫీస్ టైం అయింది. బాబు బాబు అర్జెంట్ గా లక్ష్మీ పూజకి వెళ్ళాలి. లిఫ్ట్ గురు. లిఫ్టా నీకా? ఇదేమన్నా రోడ్ రోల్ అనుకున్నావా? స్కూటర్ నీకు లిఫ్ట్ ఇచ్చేంత కెపాసిటీ నీకు లేదు, నువ్వు తప్పుకో. నువ్వు అనుకున్నంత బరువు నేను లేనులే. నువ్వు ఎంత బరువు అన్నా ఉండొచ్చురా, దీనికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. పెళ్ళైన నాడు మా మామగారు దీన్ని నాకు ప్రజెంట్ చేస్తూ అల్లుడు దీన్ని అమ్మాయితో పాటు సమానంగా చూసుకో అన్నారు, అందుకే దీని మీద ఎవరిని ఎక్కనేను. ఏం పర్వాలేదు. రే ఆ స్కూటర్ టైర్ చూడరా, అప్పుడాలు అయిపోయాయి. ఏం కాలేదురే, నువ్వు పోని గురు, స్టార్ట్ చేయి. నవ్వేంట్రా, జూబ్లీ హిల్స్ లో భూకంపం లాగా నీ దొంపలాగా. గురు నీ స్పీడ్ ఇంతేనా? నువ్వు వెనకెక్కితే ఇంతే. నీ బరువుకి నా బుజ్జిముండ ఏమాత్రమన్నా స్పీడ్ వెళుతోంది, సంతోషించు. భలే ముద్దు పేరు పెట్టావు గురు నీ బండికి, నీ భార్య పేరు కూడా. నువ్వు నోరు మూస్తావా? దరిద్రుడా, అంతా నీ వల్ల జరిగింది. అమ్మో జనం మూగిపోతారు, జనం మూగిపోతారు. గురు ఓ 200 ఇచ్చే. 200? ఏ 200 చాలవా, 500 తీసుకో. గురు నువ్వేంటి కమిటీ అయిపోతున్నావు? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ మేకను గుద్దినందుకు. వాళ్ళ మేక నేను కూతురు ఏంటి? చెట్టు కట్టేయండిరా. ఎందుకు కట్టేస్తారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 500 కదా తీసుకో. కట్టేస్తారా? తీసుకో బాబు. నీ మేకని తీసుకెళ్ళ బాబు. ఆ మేక వాళ్ళది కాదు. ఆ మేక వాళ్ళది కాదా? ఎరా నా వెనకెక్కి నా చేత మేకను గుద్దించి గోల గోల చేసి నా జేబులో ఉన్న ఒకే ఒక్క 500 రూపాయల నోటు వాళ్ళకి ఇప్పించేసి ఈ రోజు నుంచి నా స్కూటర్ మీద ఏ అడ్డగాడిదను ఎక్కనివ్వను కాక ఎక్కనివ్వను, ఇదే నా శపథం. అయ్ బాబుయ్. Just hold me in your arms tonight.
రా. అరే శేఖర్ జల్దీ పదరా, సినిమా టైం అవుతుందిరా. బ్లాక్ టికెట్ అమ్మేవాడు మనోడేరా. అరే వాడంతా నీ ఫ్రెండ్ అయితే మాత్రం ఏందిరాను సుజాతరా. అయితే ఏంది, హలో చెప్పొద్దాంరా. అరే ఓ పాగలగా లేకున్నారా, సినిమా టైం అవుతుందిరా. హే రాబే. అరే చెప్తే ఏనోరా, టైం అంతా వేస్ట్ అవుతుంది. నమస్తే, బావనా? ఏయ్ పదరా బై. హే ఊరుకపే, చూడ్ని. చెప్తే ఏనో. సార్ దీంట్లో చైన్ మిస్ అయింది సార్. ఏంటి, చైన్ మిస్ అయిందా? అవును సార్. బాగా వెతుకు. వెతికే వచ్చాను సార్. మళ్ళీ వెతుకు. అలాగే సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా షాప్ లో నెక్లెస్ మిస్ అయింది, అందరినీ చెక్ చేయాలి. ప్లీజ్ కోఆపరేట్, వెళ్ళండి. వెళ్ళి సెక్యూరిటీని కూడా పిలవండి. సార్ కొంచెం లైన్లో ఉన్నాను సార్. లైన్లో ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నిమిలే సార్ చెప్పేది. అలా అలా ఇదిగోండి. ఇది మీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? చూడడానికి గొప్పింటి అమ్మాయిలా ఉంది. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఎలా వచ్చిందో నీకు కూడా తెలియదా? మేనేజర్ పోలీసుని పిలవండి. సార్ తొందరపడకండి సార్, ఆ అమ్మాయికి ఏం తెలియదు సార్. ఆ నెక్లెస్ కొట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో వేసింది. వీడే సార్. అరే ఎందుకు కొట్టడం, మన నెక్లెస్ దొరికింది కదా. పదండి పదండి, జా అందరు జా. దగ్గర అరే మామా, రేపు పని చేద్దాం రాబాయ్. ఓ జ్యువెలరీ షాప్కి పోదాం. నువ్వేం చేస్తావంటే నైస్గా ఒక కాస్ట్లీ ఐటెం కొట్టాయి. టైం బాగుందనుకో ఐటెంతో బయటకు వద్దాం. దొరికిపోయినామనుకో మన శేఖర్ గారు ఉన్నాడు కదా, ఆ నెత్తిన వేసుకుంటాడు, తన్నం తింటాడు, తిట్లు తింటాడు, మనం సేవ్ అయిపోతాం. ఏమంటారా జన? రే బాలా, నువ్వపరా. నాకు విషయం అర్థం కావట్లేదు, సుజాత అలా చేయడం ఏంటి? ఏ ఎందుకు చేయకూడదు? సుజాత ఏమైనా పైనుండి కిందికి దిగి వచ్చిందా? అది కాదు బిట్టల్, తనకంత కర్మ ఏంటి? కావాలంటే కొత్తది కొనుక్కోవచ్చుగా. అలవాట్లేదేమో. అరే కొట్టేటో హాబీయామారా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఎసే. రేయ్ ఎందుకు అరుస్తావు? వాళ్ళు ఏం తప్పు చెప్పారు? జరిగింది చెప్పారు. ఏంట్రా జరిగింది? ఆ దొంగతనం సుజాత చేయలేదు. నా మనసుకు తెలుసు. ఏంట్రా నీ మనసుకు తెలిసింది? అంత సపోర్ట్ చేస్తున్నావు. రేయ్ ఏమవుతురా సుజాత నీకు? సుజాతని నేను ప్రేమిస్తున్నాను. Yes, I love Sujata. I love Sujata. Ready, ready. Come on. Come on. Mama. Super Bachi. Come on. Hey, Banti. నిన్న శేఖర్ గారికి మస్తు దెబ్బలు పడ్డాయంట. అవును, ఏదో దొంగతనం చేసి దొరికిపోయాడంట కదా. సెక్యూరిటీ వాళ్ళు ఎరగ తీసిండ్రంట. అరే అసలు విషయం నీకు తెలియదురా, ఆ దొంగతనం చేసింది శేఖర్ గారు కాదు, నేను. నిజంరా పండు. అరే పండు, అది నేనే లేపేశా. ఎక్కడ దొరికిపోతానేమోనని భయం వేసి చిన్నగా తీసి సుజాత హ్యాండ్ బ్యాగ్ లో వేశా. అప్పుడు ఈ పాగల్గాడు శేఖర్ గారు లేడు, ఆ నేరం తన నెత్తి మీద వేసుకున్నాడు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వాడిని వాయించారు చూడు. చెప్పవా? వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో పిచ్చోడు, అక్కడే ఉంటాడు. పదరా.